కష్టం. ఒకటి కాదు పోలవరం. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, పోలవరం మనకొక వరం. ఇది విభజన చట్టంలో ఉంది. సోమవారాన్ని పోలవరం చేసి నేను ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి నెలకొకసారి పోలవరానికి వెళ్ళి 72% పనులు పూర్తి చేస్తే అవినీతి అవినీతి అనే మాట జగన్ రెడ్డి, నేను అడుగుతున్న ఒక్క పైసా అవినీతి నిరూపించగలిగావా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా. నిన్నే మాట్లాడాడు గడ్కరీ, మాట్లాడాడు మాట చెప్పాడు. నేను ఆ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయ్యాను. ఆ రోజు ఒక కాంట్రాక్ట్ సరిగా చేయలేకపోతే ఆయన మార్చాం. చాలా స్మూత్ గా మేము మార్చి ఒక్క పైస పెంచకుండా ఆ కాంట్రాక్టర్ పని చేయించామని మళ్ళా ఇనాగ్రేషన్ ఎప్పుడు ఈ ప్రాజెక్టు అటాచ్ చేయాను, నన్ను కూడా చెప్పండి, నేను కూడా తృప్తిపడతానని గడ్కరీ లాంటి వ్యక్తి చెప్పాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు నువ్వేం చెప్పావు, 10 లక్షలు ఇస్తా అన్నావు ఒక్కొక్క పీడిఎఫ్ ఫైల్కి, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాల్సిన నష్టపరిహారం 10 లక్షలు ఇస్తా అన్నావు. ఇప్పుడు ఏం మాట్లాడి ఇచ్చావా నువ్వు? ఒక్క పైసా ఇవ్వలా, R&R ఇవ్వలా, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వలా. ఇప్పుడు హైట్ తగ్గించేస్తారంట. అది రిజర్వాయర్ కాదు, పోలవరం పెద్ద రిజర్వాయర్ కాదు, ప్రకాశం బ్యారేజ్ మారిగా, ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ మారిగా ఇది ఒక బ్యారేజ్ చేస్తారంట. బ్యారేజ్ ఎవడికి కావాలి, రిజర్వాయర్ కావాలి. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. వంశధార టు పెన్న, దేశంలోనే మొదటి నదుల అనుసంధానం జరిగింది పట్టణసీమ ద్వారా. గోదావరి కృష్ణ రెండు నదులు అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు విమర్శించావు, ఏం చేశావు? ఆ నీళ్లే గతి. ఆ నీళ్లు కానీ లేకపోతే ఇంకా ఇదయ్యేది. ఒకప్పుడు ఎన్నో కథలు చెప్పారు, చాలా సమస్యలు తీసుకొచ్చారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు తమిళ్లో, రైతులు చాలా ఆనందంగా ఉన్నారంట ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారు దిక్కుదోచక, ఆనందాన్ని పట్టలేక రైతులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం డబ్బులు ఇవ్వాలా ఇచ్చారా మీకు? ధాన్యం కొనుగోలన్నా చేశారా మీకు? మైక్రో ఇరిగేషన్ ఉందా, డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఇప్పుడు పనిముట్లు ఇస్తున్నారా? ఈరోజు నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయా? ఈరోజు ఇన్సూరెన్స్ అన్న వస్తా ఉందా మీకు? ఏది లేదు. ఆయన ఇచ్చేది 12,500 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చేసి నేను